అందరికీ నమస్కారం. కృష్ణా జిల్లాలో నిన్నటి వరకు 20,800 కోవిడ్ కేసులు నమోదు కావడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనకు గత వారం రోజులుగా పాజిటివిటీ చూస్తే కొన్ని ఈ పాజిటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా మనకు ఎవరెవరికి ఈ కోవిడ్ పాజిటివ్ వస్తూ ఉంది అని మనకు అనాలిసిస్ చేసిన తర్వాత తెలిసిన విషయాలు ఏమంటే, మనకు పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ రావడం జరుగుతూ ఉంది. సో పాజిటివిటీ రేటుకు మనం చూసుకుంటే ఆగస్టు వరకు 4.62 ఉన్న పాజిటివిటీ ఇప్పుడు నిన్నటి వరకు చూసుకుంటే 5 పాజిటివిటీ వరకు రావడం జరిగింది. మనకు రాష్ట్ర పాజిటివిటీ 12.3, మరి నేషనల్గా 8.44 ఉండడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా చూసుకుంటే మనకు సుమారు 4,550 టెస్టులు చేస్తే 390 కేసులు దాకా దాదాపు నమోదు కావడం జరిగింది. అంటే పాజిటివిటీ సుమారు మనకు 9% దాకా ఉండడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు కోవిడ్ ఇతర ప్రాంతాల కంటే కోవిడ్ పాజిటివ్ కేసెస్ మనకు కొంత తక్కువ సంఖ్యలో నమోదైనా, ఈ వారం రోజులుగా మనకు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనకు ఈ కోవిడ్ మనకి ఎక్కడైతే ట్రాన్స్మిషన్ అవుతుందో, మనకు మెయిన్గా మనకు తుమ్మడము కానీ దగ్గడం కానీ మాట్లాడడం కానీ, ఇది జరిగితే ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉందో, అతను స్నీజింగ్ కాఫింగ్ అండ్ టాకింగ్, అంటే తుమ్మడము దగ్గడము మాట్లాడడము, దీని మూలంగా మనకు ఇన్ఫెక్టెడ్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే వాళ్ళ మీద పడడంతో మనకు ఈ వైరస్ ట్రాన్స్మిషన్ ఎక్కువగా జరుగుతుందనేది మరి ఇప్పటివరకు ఈ కోవిడ్ ట్రాన్స్మిషన్లో మనకు తెలిసిన విషయము. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం మూలంగా మనకు దీన్ని 80% కంటే ఎక్కువ శాతం మనం నివారించవచ్చు. ఇప్పుడు కొత్తగా మనకు కొన్ని కేసెస్ రావడము గ్రామీణ ప్రాంతాల్లో రావడము, అలాగే ఎక్కువగా మనకు ఆఫీసుల్లో ఒకరికి వస్తే ఎక్కువ మందికి రావడము, ఆ ఆఫీసులోనే చాలామందికి ఇన్ఫెక్షన్ రావడం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే, ఇన్స్టిట్యూషనల్ మనకు ఇన్ఫెక్షన్ కొంచెం ఎక్కువ శాతం ఉంది, అలాగే రూరల్ ఏరియాస్లో వేర్ అర్లియర్ మనకు పాజిటివిటీ లేని చోట కూడా ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఎక్కువగా ఈ వారం రోజుల నుంచి విస్సన్నపేట మండలంలో చాలా ఎక్కువ కేసులు నమోదు కావడం జరిగింది. నిన్న కూడా అక్కడ ఎక్కువ కేసులు నమోదు కావడం జరిగింది. అలాగే బార్డర్లో ఉన్న గంపలగూడెము, రెడ్డిగూడెంలో కూడా మనకు కొన్ని కేసులు రావడం జరిగింది. ఉంగుటూరు ఇలాంటి ప్లేసెస్లో అన్నింటిలోనూ పాజిటివ్ కేసెస్ రావడం జరిగింది. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యంగా మనము ఎవరితో కాంటాక్ట్లో ఉంటాం ప్రతిరోజు, అంటే మనము అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మనకు 4 రకాల కాంటాక్ట్స్ మనకు యూజువల్గా ప్రతి మనిషికి ఉంటాయి. ఒకటేమో హౌస్ హోల్డ్, అంటే హౌస్ హోల్డ్ అంటే తన ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి, తమకు తమ ఇంటికి వచ్చే బంధుమిత్రులతో కానివ్వండి, లేదా తమ ఎవరైనా ఇంట్లో పనిచేసే పని మనుషులు ఉంటే డొమెస్టిక్ హెల్ప్ అంటారు. సో మన ఫ్యామిలీ మెంబర్సు, విజిటింగ్ రిలేటివ్స్ లేదా డొమెస్టిక్ హెల్ప్, ఇది మనకు హౌస్ హోల్డ్ కాంటాక్ట్స్. రెండవ కాంటాక్ట్స్ కమ్యూనిటీ కాంటాక్ట్స్. కమ్యూనిటీ కాంటాక్ట్స్ అంటే మనకు నైబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, అలాగే మనం మిల్క్ వెండరు, వెజిటబుల్ వెండర్సు ఇలాంటి వాళ్ళందరూ కమ్యూనిటీ కాంటాక్ట్స్. మూడో రకమైన కాంటాక్టు ట్రావెల్ కాంటాక్ట్స్, అంటే మనం ఎక్కడైనా ప్రయాణిస్తే మనతో పాటు కో ట్రావెలర్స్, మనం బస్సులో వెళ్తున్నాము, ట్రాక్టర్లో వెళ్తున్నాము, లారీలో వెళ్తున్నాము, మనతో పాటు కో ట్రావెలర్స్ కానీ డ్రైవర్స్ కానీ ట్రైన్లో కానీ బస్సులో కానీ ట్యాక్సీలో కానీ ఆటో రిక్షాల్లో కానివ్వండి, మనకు దీంట్లో ఇది మూడో రకమైన కాంటాక్ట్. నాలుగో రకమైన కాంటాక్టు సోషల్ గ్యాదరింగ్, ఏదైనా సోషల్ గ్యాదరింగ్ అంటే మ్యారేజ్, మనకు పార్టీనో, ఫ్యూనరల్ నో, రిలీజియస్ మీటింగ్సో, కాన్ఫరెన్సెసో, మనకు ఏదో ఒక ఏదైనా ఒక పథకం ఏదైనా లాంచ్ అవుతున్నప్పుడు జరిగిన గ్యాదరింగ్స్లో, ఈ నాలుగు రకాల కాంటాక్ట్స్ ప్రతి మనిషికి ఉంటాయి. కాబట్టి వీటిల్లో తగు జాగ్రత్తలు తీసుకొని ఇవన్నీ మనము ఈ కోవిడ్ నేపథ్యంలో మనం అన్నిటినీ అవాయిడ్ చేయలేము. వీటిల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఏమేమి జాగ్రత్తలు, ఇంతకుముందు మనం ఎప్పుడు ఎస్ఎంఎస్ అని చెప్పుకునే వాళ్ళం, ఈ ఎస్ఎంఎస్లో మనకు హ్యాండ్ హైజీన్,
ముందుగా శానిటేషన్, సబ్బుతో చేతులు కడుక్కోవడం, హ్యాండ్ హైజీన్. రెండవది మాస్క్, సో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. మూడవది సోషల్ డిస్టెన్సింగ్, ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేవల్ల. దాంతోపాటు రెస్పిరేటరీ హైజీన్, రెస్పిరేటరీ హైజీన్ అంటే మనము తుమ్మినా దగ్గినా ఎదుటి అందరికీ ఉండాల్సింది, మనము ఏ విధంగా దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ఆ హైజీన్ని మనకు ఏదైనా దగ్గినప్పుడు కానీ మన చేతి మోచేతిని అడ్డుపెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ముందుకెళ్తే ఈ నాలుగు రకాల మెజర్స్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ కంట్రోల్ అంటాం దీన్ని, ఐపీసీ, ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ కంట్రోల్. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫెక్షన్ ఈ మధ్యలో పెరిగిన దాన్ని అనలైజ్ చేస్తే మూడు రకాల చోట్ల ప్రతి వ్యక్తి కూడా మనకు కొద్దిగా రిలాక్స్ అవుతున్నట్టుగా అనిపించింది. కృష్ణా జిల్లాలోనూ, మనకు విజయవాడ నగరంలో కానివ్వండి, మచిలీపట్నంలో కానివ్వండి, అన్ని నగరాల్లో మనకు మాస్కులు ధరించడం చాలా చక్కగా జరుగుతూ ఉంది. కానీ వాటిల్లో మూడు రకాల చోట్ల మనకి మాస్కులు ధరించడం అనేది నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. విజయవాడలో కొంత పాజిటివిటీ తగ్గింది, మచిలీపట్నం టౌన్లో తగ్గింది, కానీ మచిలీపట్నం రూరల్ ఏరియాలో పెరిగింది. అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టు విస్సనపేట, మనకు మోపిదేవిలో కూడా నిన్న కొన్ని కేసులు రావడం జరిగింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ మూడు రకాల చోట్ల ఎక్కడ నిర్లక్ష్యం వేయిస్తున్నాం మనం. మూడు రకాల చోట్ల ఏమంటే, మొదటిది మనకు స్నేహితులు, నైబర్స్ వీళ్ళతో మనం కలిసినప్పుడు మనం మాస్కులు మన మిత్రులే కదా అనేది, మన వాళ్ళే కదా అనేది, అక్కడ మాస్క్ సరిగ్గా ధరించకపోవడం, మాస్క్ ధరించిన దాన్ని మొహం మీద నుంచి కిందికి లాక్కొని గడ్డం మీదకి ధరించడం. రెండవది బంధువులు, వాళ్ళతోనూ మనకు మనకింటికి వచ్చే వారితోనూ మనం ఏమవుతుందిలే అని కొంతగా మనం ఈ మాస్క్ ధరించకపోవడం, డిస్టెన్సింగ్ పాటించకపోవడం. మూడవది ఆఫీసులో సహోద్యోగులు అంటే కొలీగ్స్, వీరితో పాటు వీరితో మనము ఆఫీసులో ఎక్కువ గంటలు పనిచేస్తాం కాబట్టి వారితో కలిసి ఉన్నప్పుడు ఎక్కువగా ఏసీ ఉన్న ఆఫీసులు కానివ్వండి, ఏసీ లేకపోయినా కూడా కలిసి పనిచేస్తున్నప్పుడు మాస్క్ ధరించకపోవడం అనేది. సో మనకు ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ కొలీగ్స్ ఈ మూడు చోట్ల కొద్దిగా రిలాక్స్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇదే మనకు ఎవరికైనా అందులో ఒక్కరికి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతా ఉంది. సో ప్రతి ఒక్కరికి కూడా నేను మరొక్కసారి చెప్పేది ఏంటంటే, మళ్ళీ మీరు హ్యాండ్ హైజీను, మనకు మాస్క్ ధరించడము, రెస్పిరేటరీ హైజీను, అలాగే మనకు సోషల్ డిస్టెన్సింగ్, ఇవి పాటిస్తూ ముందుకెళ్దాం. మనకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా దీన్ని, కరోనాని కట్టడి చేద్దాం. ఇంకొక మనకు ఈ పాజిటివిటీ మనకు ఇతర జిల్లాలతో కంపేర్ చేసినా, ఇతర ప్రదేశాలతో కంపేర్ చేసినా కేసులు తగ్గినా కూడా కొన్నిసార్లు మరణాల సంఖ్య తగ్గట్లేదు. దీనికి రోజుకు 3, 4, 5 మంది అలా మనకు కొన్ని చోట్ల మన కోవిడ్ వ్యాధితో మరణాలు జరగడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా మనకు చూస్తే ఇంతకుముందు ఫిబ్రవరి, మార్చిలో, ఏప్రిల్లో మనకు కోవిడ్తో, కోవిడ్ వైరస్తో పోరాడడానికి సరైన మందులు లేవు. కానీ ఈరోజు అన్ని మందులు ఉన్నాయి. అయినా కూడా మనకు మెయిన్గా ఫావిపిరవిర్, రెమ్డెసివిర్ ఇలాంటి యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి. అలాగే మనకు ఇంకా మనకు ఈ కార్టిసెరాయిడ్స్ అని డెక్సామెథజోన్, మిథైల్ ప్రెడ్నిసోలోన్ అని మనకు స్టెరాయిడ్స్ కూడా ఉన్నాయి. అయినా కూడా మనకు ఎందుకు మనకు కొంతమంది ఈ మరణం బారిన పడుతున్నారంటే, మనకు కొన్నిసార్లు సైటోకాన్ స్టామ్ అని ఒకటి మనకు రోగ నిరోధక శక్తిని, వ్యవస్థని కొంత మనకు దెబ్బతీసే విధంగా కోవిడ్ వైరస్లో మనకు ఆ విధంగా దెబ్బతీయడం జరుగుతూ ఉంది ఒక వ్యక్తి ఇమ్యూనిటీ సిస్టమ్ని. దీంట్లో హ్యాపీ హైపాక్సియా అనే ఒక కండిషన్ కూడా, అంటే మనకు తెలియకుండానే మనం ఆక్సిజన్ మనకు తీసుకోవడం తగ్గిపోవడం, అంటే వీళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ లేకపోయినా కూడా ఆక్సిజన్ సంతృప్తి మనకు తీసుకునేది మనకు తగ్గడం వల్ల మనకు హ్యాపీ హైపాక్సియా అనే సిచ్యువేషన్ వస్తుంది. దీంట్లో ఆక్సిజన్ సంతృప్తత అనేది మనకు తగ్గుతూ ఉంటే రోగికి మనకు ఎటువంటి లక్షణాలు లేకపోయినా కూడా అతనికి మనకు ఊపిరి అందని భావం కలుగుతుంది. అలాగే మనకు ఈ దీంట్లో సరైన దాని లోపాన్ని సరిచేయడానికి చేయకపోతే మనకు ఇమ్మీడియట్గా మనకు ఈ సైటోకాన్ స్టామ్ అనే సిచ్యువేషన్కి వచ్చేసిన తర్వాత
ఆ తుఫాన్ లాగా మనకు అవి ఒక వ్యాధి మనకు రోగ నిరోధక శక్తిని మొత్తం దెబ్బతీసే అవకాశం ఉంది. ఇంతకుముందు మనకు దీంతో ఫైట్ చేసే మందులు లేవు, కానీ ఇప్పుడు ఈ మందులన్నీ కూడా ఉన్నాయి. మనకు కొల్చిసిన ఒక ఔషధం కూడా వచ్చింది. ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా మనకు కొన్నిసార్లు ఎందుకు మరి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి డాక్టర్స్తో ఒక టీం వేసి వారిని అనలైజ్ చేయమని చెప్పడం జరిగింది. దీంట్లో ప్రధానమైన కారణాల్లో మనకు రెండు రకాల కారణాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, పేషెంటు హాస్పిటల్కు రావడం లేట్ అవడంతో మనకు ఈ హ్యాపీ హైపాక్సియా సైటోకాన్స్ట్రామ్ అనేది జరుగుతూ ఉంది. లేట్ అవడం అంటే ఎప్పుడు అంటే టెస్టులు సరిగ్గా చేసుకోకపోవడం, సరైన టైంలో టెస్ట్ చేసుకోకపోవడము, అప్పుడే మనకు లేట్ అవడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా టెస్టులు చేసుకోండి. రెండవ మనకు కారణము ఈ మరణాల సంఖ్య తగ్గించడంలో మనకు రెండవ కారణం కనిపించేది ఏంటంటే, దీంట్లో మనకు ఎవరైతే పేషెంట్స్ కోవిడ్ బారిన ఉన్నారో డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చినా దానికి కొన్నిసార్లు మనకు పేషెంట్స్ని అబ్జర్వేషన్ చేయడానికి మనకు 24/7 మనకు పారామెడికల్ స్టాఫ్ నర్సెస్ అంత అటెంటివ్గా ఉండకపోవడము, ఆక్సిజన్ మీద ఉన్నవారిని సరైన రీతిలో గమనించకపోవడం అని జరిగింది. దాన్ని అధిగమించడానికి సీసీ కెమెరాలని పెట్టడం జరిగింది. ఇప్పుడు కొంత సిచ్యువేషన్ మనకు క్రమక్రమంగా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంది. అక్కడ పేషెంట్ని సరిగ్గా మానిటర్ చేస్తున్నారా లేదా అనేది కూడా మనకు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు టెస్టులు చేసుకోవడంలో డిలే చేయొద్దు. మీరు ఇమ్మీడియట్గా టెస్టులు చేసుకొని మనకు ఒకవేళ మీకు ఏదైనా పాజిటివ్ అని తెలిసినా కూడా అధైర్యపడకుండా హాస్పిటల్కి రావడం అనేది మన ముందున్న మార్గము. రెండవది, మీరు నిర్లక్ష్యం వహించొద్దు. మన మిత్రులే కదా, మన ఆఫీస్ స్టాఫే కదా, మన బంధువులే కదా అనేది ఆ మరి కారణం చేతనో ఆ నిర్లక్ష్యం చేత మీరు కోవిడ్ బారిన పడొద్దు. ఇప్పుడు చూసిన కొన్ని ప్లేసెస్లో నిన్న మొన్న 3-4 రోజులుగా వచ్చిన కేసెస్ని ఎక్కడెక్కడ వస్తున్నాయి వాళ్ళ రెసిడెన్షియల్ అడ్రస్ చూస్తే, ఒక అపార్ట్మెంట్లో మరి చుట్టుపక్కల ఉన్న నైబర్స్ అందరికి కూడా రావడం జరిగింది ఒక ఊరిలో. సో అక్కడ అపార్ట్మెంట్లో ఉంటున్న వారందరూ కూడా 30 మంది దాకా మనకు ఆ భవన సముదాయంలో ఉన్న వారందరూ కూడా మరి కోవిడ్ బారిన పడ్డారు. అంటే కొద్దిగా మన నైబర్సే కదా, మన వాళ్ళే కదా, వీళ్ళ దగ్గర మనకెందుకు అని లేదు. మనం ఖచ్చితంగా ఈ మాస్క్ అనేది ధరించడం చేయాలి. ఖచ్చితంగా మనం ఈ SMS పాటిస్తూ సోషల్ డిస్టెన్సింగ్ని పాటిస్తూ ముందుకెళ్ళాలి. అప్పుడే కోవిడ్ని మన జిల్లా నుంచి మనం తరిమి కొట్టగలం. సో మాస్క్ మరి ధరించండి, దీని కోవిడ్ని తరిమి కొట్టండి. థ్యాంక్ యూ.